మెదక్ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో నూతన మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఎక్సైజ్ సిఐ గోపాల్ నాయక్ మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీని 2021-2023 సంవత్సరానికి గాను మెదక్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దరఖాస్తులకు ఆహ్వానించడం జరుగుతుందని పేర్కొన్నారు. మెదక్ సర్కిల్ పరిధిలో మొత్తం 17 వైన్ షాపులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు 100 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. ఒక్కరు ఎన్ని దుకాణాలకైనా పోటీ పడవచ్చని ఆయన పేర్కొన్నారు. నూతన మద్యం పాలసీ విధానాల ప్రకారం ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. గడువు ముగిసే సమయం చేరువవుతున్న కొద్దీ దరఖాస్తుల జోరు అందుకునే వీలుందన్నారు. దరఖాస్తు చేసుకునేవారు 2 లక్షల రూపాయల దరఖాస్తు ఫీజుతో డీడీ రూపంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ పేరిట లేదా చలాన్ రూపంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఈ 2 లక్షల ఫీజు తిరిగి చెల్లించబడదన్నారు. వైన్ షాప్ టెండర్ ప్రక్రియ కలెక్టరేట్లో ఈ నెల 20వ తేదీన డ్రా పద్ధతిలో ఉంటుందని సిఐ గోపాల్ నాయక్ వెల్లడించారు. 21-23 సంవత్సరానికి 2 సంవత్సరాలకు సంబంధించిన ఎక్సైజ్ పాలసీ ప్రభుత్వము ప్రకటించింది. అందులో ఇంతవరకు మా దగ్గర 17 మద్యం దుకాణాలకు 100 అప్లికేషన్స్ దరఖాస్తు ఫారాలు వచ్చినవి. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోనే 17 మద్యం దుకాణాలకు ఇంతవరకు 100 టెండర్ అప్లికేషన్స్ ఫారాలు వచ్చినవి. ఇక మిగిలింది రేపు 1వ రోజు ఉంది. అభ్యర్థులు ఆసక్తి కలిగిన వారు అధిక సంఖ్యలో పాల్గొని 2 లక్షల డీడీతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, 3 ఫోటోలు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వచ్చి అధిక సంఖ్యలో సమర్పించగలరని కోరుతున్నాము. ప్రభుత్వం ఈసారి మంచి పాలసీ ప్రకటించింది. అందుకు ప్రజలు మండలాల వారీగా మద్యం షాప్ పైన ఎక్కడైనా తెలంగాణ స్టేట్ లో ఎన్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 5 నుంచి 10-20 ఎన్నైనా పెట్టుకోవచ్చు. వారికి ఎన్ని షాపులు అలాట్ అయితే అన్ని షాపులకు లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రేపే చివరి రోజు ఉంది, దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 20 తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆడిటోరియంలో, కలెక్టర్ గారి సమక్షంలో మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి సమక్షంలో అక్కడ డ్రా ఇవ్వబడును. అమూల్యమైన అవకాశాన్ని వ్యాపారులు సద్వినియోగం పరుచుకొని అధిక సంఖ్యలో వైన్ షాపులకు టెండర్లు వేసుకోగలరని కోరుతున్నాము.